కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా కష్టపడ్డారు నిరుద్యోగులు. మీరు ఇప్పటికీ అంటున్నారు నిరుద్యోగుల వల్ల మా ప్రభుత్వం ఏర్పడిందని. అలాంటి నిరుద్యోగుల వల్ల మీకెందుకు కోప్పడతారు? మిమ్మల్ని మేము కల్పించుకున్నాము. ఇది టీజీపీఎస్సీ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈ నిరుద్యోగులు ఈరోజు మీ మీద ఇది కోపపడుతున్నారు తప్ప టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం అండి. మేము లేదు, టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం వల్ల మిమ్మల్ని టీజీపీఎస్సీ మిమ్మల్ని మిస్లీడింగ్ చేస్తుంది. యువ 46 వల్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఎంతో నష్టం ఉంటది. లాస్ట్ టైం ఈ గ్రూప్స్ వల్ల మన పేపర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక ప్రభుత్వాన్ని దిగిపోయింది. అలాంటి జియో 46 పైన ఇంకో నష్టం చేస్తుంది మీ పార్టీకి. మీకు ఇప్పటికి అర్థం కాకపోవచ్చు, మిమ్మల్ని ఎవరో మిస్లీడింగ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ మిమ్మల్ని మిస్లీడింగ్ చేస్తుంది, ఇది గమనించండి. సార్ 3 సార్లు క్లీన్స్ క్వాలిఫై అయిన వాళ్ళ మేము మెయిన్స్ రాయమంటే రాయలేమా? ఇప్పుడు ఎనీ టైం వీఆర్ రెడీ సార్, బట్ మేము మెయిన్స్ కూడా మెయిన్స్ 2.0, 3.0 రాయడానికి రెడీగా లేము. టీజీపీఎస్సీకి నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు చైర్మన్ గారు మీరు ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పండి. సపోజ్ రేపు హైకోర్టు GO 29 కొట్టేసి GO 55 ప్రకారం మళ్ళీ లిస్ట్ ఇవ్వమంటే మళ్ళీ మీ మెయిన్స్ అందరికి కండక్ట్ చేస్తారా? ఓన్లీ కొత్త వచ్చిన కాండిడేట్స్ కి కండక్ట్ చేస్తారా? అప్పుడు ఇది మాకు లాస్ కాదా? ఇప్పుడు మేము రాస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వాళ్ళకి టైం దొరుకుతుంది, ప్లస్ వాళ్ళకు ఒక పేపర్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. వాళ్ళకి ఇది అనుకూలం కాదా? మాలాంటి ఇప్పుడు మేము ఈ మెంటల్ స్ట్రెస్ తో ఒక 1 మంత్ నుంచి అండి, అసలు మెంటల్ స్ట్రెస్, ఒకసారి బుక్ ఒక సైడ్ మేమో మన లైవ్ స్ట్రీమింగ్ హైకోర్టు లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా చదువుతామండి? ఈ మెంటల్ స్ట్రీమ్ ఏం ఎగ్జామ్ రాస్తారు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్? 99% అండి, మిమ్మల్ని ఎవరు మిస్లీడింగ్ చేస్తున్నారు.